వైద్యం వికటించి బాలిక అస్వస్థతకు గురికావడంతో దావాఖానను సీజ్ చేశారు వైద్యాధికారులు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం వీరారం గ్రామానికి చెందిన ఓ బాలిక కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు మరిపేడ మండలం కేంద్రంలోని నందిని క్లినిక్లో వైద్యం చేయించగా ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్న రాజు బాలికకు హెవీ డోస్ కలిగిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఒళ్లంతా బొబ్బలు వచ్చాయి. దీంతో బాలికను ఖమ్మంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు విషయాన్ని జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం క్లినిక్ను సీజ్ చేశారు అధికారులు. మేము ఇక్కడ రావడం జరిగింది, ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. పాపకు వాస్తవానికి ఇక్కడ ఇంజెక్షన్ వల్ల జరిగిందా ఇంకా దేని వల్ల జరిగిందా అనేది తెలుసుకోవడానికి మేము అక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినాం. ఆ పాప ఇప్పుడు లేరు, పాపను ఖమ్మం తీసుకుపోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు ఇక్కడే ఉన్నాడు కనుక ఇదే హాస్పిటల్ కనుక ఈ హాస్పిటల్ ఎంక్వైరీ చేసి విజిట్ చేసేసి ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ తయారు చేసేసి మేము పై ఆఫీసర్లకు డిఎండిచో కానీ కలెక్టర్ కానీ నివేదిక సమర్పిస్తాం. దాని తర్వాత ఏమనుకుంటే తర్వాత ఇక మీకు మాట్లాడడం జరుగుతుంది. ఎంక్వైరీ అయ్యేంతవరకు దాకా ఈ హాస్పిటల్ సీజ్ చేసేసి మీరు హాస్పిటల్ తాళమేసి ఉండడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత నిజ నిర్ధారణ అనేది తెలిసిపోయిన తర్వాత వాళ్ళకు ఏం చేయాలనేది మేము తర్వాత చెప్పడం జరుగుతుంది. ఇది అంటే ఎంక్వైరీ కంప్లీట్ అయ్యేంతవరకు దాకా నిర్ధారణ కంప్లీట్ అయ్యేంతవరకు దాకా ఈ సీజ్ అనేది అట్లే ఉంటుంది అని మేము తెలియజేస్తున్నాం.